ఇటీవలే కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలోని టీ లింగందిన్ని గ్రామానికి చెందిన కాశీబోయిన పుల్లయ్య అనే వ్యక్తి మృతి చెందడంతో 1993-1994 బ్యాచ్కు చెందిన అతని స్నేహితులు వారి కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం మా స్నేహితుడు కాశీబోయిన పుల్లయ్య ఆకస్మికంగా మరణించాడని, అతను ఎంతో మృదు స్వభావం కలవాడని, అతను మృతి చెందడం బాధాకరమన్నారు. దీంతో వారి కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ సాయాన్ని అందించడం జరిగిందన్నారు. రుద్రవరం గ్రామంలో 93-94 బ్యాచ్ తరపున ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలోనే భాగంగా మరి లింగందిన్న గ్రామంలో కాశీబోయిన పుల్లయ్య అనే అతను ఒక 1 వీక్ క్రితం మరణించడం జరిగింది. మరి ఆయన కుటుంబానికి చాలా పేద కుటుంబం కాబట్టి, ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబం కాబట్టి మా దృష్టికి రావడం జరిగింది. మరి అందరం కలిసి కూడా మేము స్నేహం బృందం అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని మరి ఆ కుటుంబానికి ఒక 20,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది. మరి ఈ కుటుంబాన్ని కూడా గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా స్పందించి మరి వీరికి ఏమైనా ఆర్థికపరమైనటువంటి సహాయం చేయవలసిందిగా అధికారులందరినీ మీ మీడియా ద్వారా పత్రిక ద్వారా కోరుకుంటున్నాం. 93-94 బ్యాచ్ మిత్ర బృందం తరపున మేము గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగానే దూర మండలం టీలింగిందిన గ్రామంలో కాశీపైన పుల్లయ్య అకాల మరణం పాలైనాడు. ఆయన కుటుంబం చాలా పేదరికంతో ఉందని మాకు మా మిత్ర బృందం దృష్టికి వచ్చినందున మా రుద్రవరం 93-94 బ్యాచ్ మిత్ర బృందం తరపున వాళ్ళ కుటుంబ కాశీపైన పుల్లయ్య కుటుంబానికి ఒక 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగినది. ఇదే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఇటువంటి మండలంలో కానీ ఎక్కడైనా కానీ మా దృష్టికి వస్తే ఎన్నో కార్యక్రమాలు ఈ విధంగా మా మిత్ర బృందం తరపున చేపడతామని చెప్తున్నాం.